హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇక మేము చేసేటటువంటి థర్డ్ బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే టాయ్స్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. ఎంటీ టాయ్స్ అలాగే టాయ్స్ లో ఫిల్ చేసేటటువంటి సర్ఫ్ క్యాండీస్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి టాయ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాయ్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మంకీ, అలాగే ఇది వచ్చేసి కుబేరుడు అన్నమాట. ఇలాగ కిడ్స్ యూజ్ చేసేటటువంటి మిక్కీ మౌస్ వాచెస్ అన్నమాట. ఇలాంటివి సుమారుగా ఒక 15 టైప్స్ ఆఫ్ టాయ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఈ టాయ్స్లో మన దగ్గర ఉన్నటువంటి సర్ఫ్ ఏదైతే ఉందో ఇది 1 kg అలాగే 10 kg ప్యాకెట్స్లో అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. దీంట్లో కూడా మన దగ్గర 10 types ఆఫ్ సర్ఫ్ మోడల్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇవి కలర్డ్ సర్ఫ్ అన్నమాట. అలాగే ఇది వైట్ కలర్, ఇందాక చూపించింది ఏంటంటే ఇది బ్రౌన్ కలర్ చాక్లెట్ ఫ్లేవర్కి సంబంధించినటువంటి సర్ఫ్ అన్నమాట. ఇలాగ బిగ్ సైజ్లో కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. క్యాండీస్ మోడల్లో కూడా మన దగ్గర ఇటువంటి సర్ఫ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అన్నమాట. జస్ట్ మన దగ్గర టాయ్స్ ఏదైతే ఉన్నాయో ఈ టాయ్స్ని ఇలా ఓపెన్ చేయడము, ఆ సర్ఫ్ని ఫిల్ చేయడము, ఇలా క్లోజ్ చేయడము, జస్ట్ మన మార్కెట్లో సేల్ చేయడం అన్నమాట. కింద క్యాపింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా చూడండి, దీంట్లో ఆల్రెడీ మనం సోంఫ్ అనేది ఫిల్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్ ఏదైతే ఉందో, సో ఇలా క్యాప్ని రిమూవ్ చేసి కిడ్స్ దీన్ని తినడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సోంఫ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. దీన్ని జస్ట్ మనం 5 grams అనేది మనము ఈ టాయ్లో మనము ఇన్స్టాల్ చేసిన తర్వాత క్యాప్ అనేది క్లోజ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి సూపర్ మ్యాన్ అన్నమాట, ఇది వచ్చేసి ఐఫోను, అలాగే ఇది వచ్చేసి మంకీ, అలాగే మిక్కీ మౌస్ అంటారన్నమాట. ఈ మిక్కీ మౌస్కి సంబంధించినటువంటి వాచ్, అలాగే లయన్, ఇంకా కూడా మన దగ్గర ఉన్నటువంటి కుబేరుడు, అంతేకాకుండా సౌండ్ టాయ్ అంటారన్నమాట. ఇటువంటి టాయ్స్లో కూడా మనము జస్ట్ ఫిల్ చేయడమే ఈ బిజినెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నాయన్నమాట మొత్తం కూడా సోంఫ్ అనేది. కిడ్స్ చాలా ఇంట్రెస్ట్గా వీటిని తినడం జరుగుతుంది. టాయ్స్ కూడా చాలా క్వాలిటీతో ఉన్నాయి, అట్రాక్షన్గా ఉంటాయన్నమాట. ఈ టాయ్స్ని పర్చేస్ చేసుకోవడము జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి సోంఫ్ అయితే ఉందో ఆ సోంఫ్ని ఫిల్ చేయడము, నీట్గా ప్యాకింగ్ చేసి మన లోకల్లో ఉన్నటువంటి రీటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్కి ఈ టాయ్స్ని సప్లై చేసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా టాయ్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాయ్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. దీంట్లో ఒక ప్యాకెట్ వచ్చేసి 144 అనేది ఉంటుంది, లేదా దాంట్లో హాఫ్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు పర్చేస్ చేసుకోవాలి. అలాగే సౌంఫ్ అనేది క్యాండీస్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది 1 kg ప్యాకెట్, 10 kg ప్యాకెట్స్లో మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయన్నమాట. వీటిని మీరు పర్చేస్ చేసుకొని జస్ట్ ఇంటి దగ్గరే ఫిల్లింగ్ అని చేసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి రీటైల్ షాప్స్కి డైరెక్ట్గా మీరే సప్లై అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా హోల్సేల్గా ఎవరైనా ఆల్రెడీ చాక్లెట్స్, బిస్కెట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది హోల్సేల్గా ప్రొవైడ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి జస్ట్ ఒక ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఆ ఫుడ్ లైసెన్స్ కూడా మేమే అప్లై చేయించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు టాయ్స్కి సంబంధించినటువంటి బిజినెస్ అనేది చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.